దేవతా స్వరూపాల్ని చూస్తే మన దేవతలందరూ కూడా నాగులను ఆభరణములుగా ధరిస్తారు, యజ్ఞోపవీతములుగా ధరిస్తారు, వడ్డాణములుగా పెట్టుకుంటారు. మీరు వినాయకుణ్ణి చూడండి, వడ్డాణంగా పావునే పెట్టుకుంటాడు. అలాగే యజ్ఞోపవీతంగా, నాగయజ్ఞోపవీతం కింద పావుని యజ్ఞోపవీతంగా వేసుకుంటాడు పరమశివుడు. అసలు సరే సరే, పావులను ఆభరణములుగా తీసుకోవడం అనేటటువంటిది లోకంలో అన్ని చోట్ల ఉంది. దేవతలందరూ దాన్ని స్వీకరిస్తారు. అసలు దేవతలు ఎందుకు అలా స్వీకరించాలి? శ్రీ మహావిష్ణువు శేషశయనం మీద పడుకుంటారు, ఆదిశేషుడి మీద పడుకుని నిద్రపోతూ ఉంటారు. అసలు శ్రీవిల్లిపుత్తూరులో అయితే శ్రీకృష్ణ పరమాత్మ పక్కన, శ్రీమన్నారాయణుడి పక్కన శేషుడు కూడా ఉంటాడు సమానంగా పీఠం మీద. దానికి ఒక కారణం చెప్తారు పెద్దలు. శ్రీ ఆయన శ్రీరంగంలో కళ్యాణం చేసుకున్నాడు పెరియాళ్ళవారి యొక్క కుమార్తె అయినటువంటి గోదాదేవిని. చేసుకుంటే పెరియాళ్ళవారు పెద్ద హడావిడి చేశారు, నా కుమార్తెను నువ్వు ఇచ్చిన వాడివి, నువ్వే వివాహం చేసుకుని నీలో కలిపేసుకున్న వాడివి, నువ్వే నన్ను ఇంత అన్యాయం చేస్తావా అని. పోనీలేవయ్యా, నువ్వు చూసుకోవడానికి వీలుగా నీ ఊరే వచ్చి పెళ్లి చేసుకుని మీ ఊళ్ళోనే గుళ్ళో ఉంటానన్నాడు. ఆయన ఇలా ఈ మాట చెప్పగానే శేషుడు ఆయన్ని తీసుకొచ్చాడు. ఆయన రాలేనివాడని కాదు, కానీ ఆయన ఆర్తిని గమనించి శేషుడు వెంటనే ఆయన్ని, గోదాదేవిని శ్రీవిల్లిపుత్తూరు తీసుకొచ్చారు. శ్రీవిల్లిపుత్తూరులో కళ్యాణమైంది. అందుకే శ్రీవిల్లిపుత్తూరు వెళ్ళిన వాళ్ళు గమనిస్తారు, గోదాదేవి, భగవానుడు, పక్కన శేషుడు కూడా ఉంటాడు. కాబట్టి శేషుడు పాము రూపంలో భగవంతుణ్ణి సేవిస్తూ ఉంటాడు. ఇంతమంది దేవతలు కూడా పాముని ఆభరణంగా స్వీకరించారు. కానీ గమ్మత్తు ఏమిటంటే, పాముకి వ్యతిరేకమైనవి, పాముకి బద్ధ శత్రువులైన వాటిని కూడా వాళ్ళు వాహనములుగా, ఆభరణములుగా స్వీకరించారు. మీరు చూడండి, పాముకి ప్రధానమైనవి, ఆగర్భ శత్రువులైనవి రెండు. మొట్టమొదటిది గరుత్మంతుడు, గరుడ పక్షి, ఇప్పటికీ అంతే గ్రద్ద. గరుత్మంతుడు ఎంత ప్రబలమైన శత్రువో, మళ్ళీ అంత ప్రబలమైన శత్రువు నెమలి. నెమలి పావు కనపడితే తన ముక్కుతో కొట్టి చంపేస్తుంది. అలాగే గరుడ పక్షి పావు కనపడితే తన గోళ్లతో తన్నుకుపోయి పావును తినేస్తుంది కూడా. గరుత్మంతుడు సర్పములను తింటాడు, ఇప్పటికీ గ్రద్దలన్నీ పావును తింటాయి. కాబట్టి ఇవి రెండు ఆగర్భ శత్రువులు. ఇవి కాకుండా మూడవది ఒకటి ఉంది, అది ముంగిస. కానీ ముంగిస పావుకి నిజానికి ఆగర్భ శత్రువు కాదు, రెండు తిరుగుతూ ఉంటాయి. ముంగిస పాము ఎదురుదిరుగుండా తటస్థపడితే మాత్రం ముంగిస పామును చంపేస్తుంది. నిర్భయంగా పాము ఎక్కడుంటుందో ముంగిస కూడా అక్కడే ఉంటుంది. అది బొరియలో ఉంటుంది, ఇది బొరియలో ఉంటుంది. అది దీనికి ఎదురొస్తే మాత్రం ముంగిస పామును చంపుతుంది. చిత్రం ఏమిటో తెలుసా? పాముకి బద్ధ శత్రువులు ఎవరో వాళ్ళని కూడా దేవతలు తమకే వాహనములుగా తీసుకున్నారు. మీరు చూడండి, గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువుకి వాహనం, శేషుడు శ్రీ మహావిష్ణువుకి పాముపు. ఎలా కుదురుతుందండి? రెండు కుదిరే విషయాలే. శేషుడి మీద పడుకుంటాడు, గరుత్మంతుడి మీద తిరుగుతాడు. ఇద్దరూ ఆయనకి అత్యంత అనుకూలమైన వాళ్ళే. పోన్లేండి, శేషుడి మీద పడుకుంటాడంటే ఆయన బెడ్రూమ్ కదా, బాగా అర్థం అవ్వాలంటే. లోపల ఎక్కడో కదా ఉంటుంది మంచం. వాహనం ఎక్కడుంటుంది? గదుల్లోకి రాదుగా, బయట ఉంటుంది. కాబట్టి ఇప్పుడు గరుత్మంతుడికి, శేషుడికి ఎదురెదురు పడే అవకాశం లేదు కదా అంటారేమో. అలా కుదరదు. ఎందుకంటే శేషుడు గొడుగై నిలబడుతూ ఉంటాడు. మరి గొడుగై నిలబడిన వాడు బయటున్న గరుత్మంతుడి దాకా రావాలి, గరుత్మంతుడి మీద ఎక్కాక కూడా శేషుడు పడగబట్టాలి గొడుగ్గా. పైగా వింజామర వీస్తూ ఉంటాడు, ఎన్నో సేవలు చేస్తూ ఉంటాడు. మరి గరుత్మంతుడు ఎదురుగుండా ఉండగా శేషుడు ఎలా